Hi Andy, so March 11th, Mahashivaratri Roju, Jathi Rathnalu cinema theatre lo release avabothundi. Ee cinema ni enduku chudalante ante edo cheptarandi chaala cinemalu baagu vachindi manchi vachindi ani cheptaru, kan I think ee cinema particularly ee last year tarvata andariki oka navvukune oka enjoy chese oka opportunity oka నెసెసిటీ ఉందనిపిస్తుందండి. ఫ్యామిలీతో కానివ్వండి, ఫ్రెండ్స్తో కానివ్వండి, వెళ్ళి కలిసి ఒక గ్రూప్లో నవ్వుకొని చాలా రోజులు అయిందండి. అండ్ ఈ సినిమాకి ఆ స్కోప్ ఉంది, ఆ కామెడీ బాగా వర్కౌట్ అయింది ఆబ్వియస్లీ. అండ్ యాక్టర్స్ నవీన్, దర్శి, రాహుల్, ఫారియా, బ్రహ్మానందం గారు, వెనల్ కిషోర్ గారు అందరూ లిటరలీ ఈ సినిమాలో అన్ని కలిసి వచ్చాయండి. కొన్ని సినిమాలు కలిసి వస్తాయి, క్యాస్ట్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, లుక్ కానివ్వండి, ఒకసారి చూస్తే తెలుస్తుంది ఏదో వర్కౌట్ అయిందిరా ఈ మూవీ కని. నేను ప్రొడ్యూస్ చేశాను కాదు, కానీ వర్కౌట్ అయింది లక్కీగా. సో ప్లీజ్ వెళ్ళి చూడండి. అందరూ కొత్త వాళ్ళు అండి, బట్ కొత్త వాళ్ళు వల్ల ఒక ఫ్రెష్నెస్, ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది సినిమాలో. కెమెరామ్యాన్ మనోహర్ కొత్త ఆవిడ మాతోటి ఎప్పటి నుంచో ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి ఒక అసిస్టెంట్ లాగా ట్రావెల్ అయ్యారు. రదన్ మ్యూజిక్ సూపర్ హిట్ అండి ఆల్రెడీ. రదన్ కూడా నా ఫస్ట్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్, సో నా ఫస్ట్ ప్రొడక్షన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవడం. అండ్ చిట్టి సాంగ్ ఎంత రేజ్ అయిందో, వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆర్ట్ డిపార్ట్మెంట్ కొత్త వాళ్ళు అండి, ఒక అమ్మాయి, అబ్బాయి, చంద్రిక, ఫైజల్ అలీ అని. గీతా, శిల్ప కాస్ట్యూమ్స్, వాళ్ళ ఫస్ట్ సినిమా మెయిన్, మానటిక్ అసిస్టెంట్స్లా చేశారు. సో చాలామంది డెబ్యూలు అండి, అండ్ చాలామంది ఎంజాయ్ చేసుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా ఒక ఒక ఎనర్జీతో చేశారు ఈ సినిమా. అండ్ అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. అనుదీప్ కామెడీ ఎక్కడ డబుల్ మీనింగ్లు, ఎక్కడ ఎవరిని ఒక్కించపరిచి ఉండదండి. హ్యూమర్ చాలా న్యాచురల్గా క్యారెక్టరైజేషన్స్ నుంచి వస్తుంది. సో ఇలాంటి హ్యూమర్ వచ్చి తెలుగు సినిమాలో ఎప్పుడు నాకు నిజంగా గుర్తురావట్లేదండి. ఒకప్పుడు మేబీ యూనో మనీ, వర్షణ, క్షణం, ఆ జానర్ ఆ టైంలో వచ్చేవండి సినిమాలు ఇలాంటివి. అనగనగా ఒక రోజు మేబీ లిటరలీ ఒక 20 ఏళ్ళ తర్వాత ఇలాంటి సినిమా వస్తుంది అనిపిస్తుంది నాకు. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్.